వెళ్దాం. డిసెంబర్ 15 తర్వాత బార్గవీక్ అంతా బాగుంటుందట. దోషాలు అన్ని పోతాయని పంతులు గారు చెప్పారు. ఓకే ఓకే, టైం అయిపోయింది, ట్రాఫిక్ ఉంటుంది, మళ్ళీ మనం బయలుదేరదాం, రండి. రేయ్, తొందర ఏం లేదు, మెల్లగా వెళ్ళు. ఓకే. మధు, నీ చైన్ ఏమైంది? చైన్ అక్కడ పడిపోయినట్టుంది, చూసి. మధు, నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళి చూసొస్తాను. ఓకే. అన్నయ్య, 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 అమ్మా, దెబ్బలు ఏం తగలేదు కదా, ఇప్పుడు ఎలా ఉంది? పర్లేదన్నయ్య, బానే ఉంది. సరే అయితే నేను బయలుదేరుతా. ఒక్క నిమిషం ఉండన్నయ్య, ఆయన వచ్చేస్తారు. మా పెళ్లికి పిలవాలనుకున్నాం, కుదరలేదు. పర్లేదమ్మా, నేను వస్తాను. మా వాళ్ళు అక్కడ వెయిట్ చేస్తూ ఉంటారు, కొంచెం అర్జెంట్ ప్లీజ్. ఓకే. ఏమండి, నా వల్లే మీ లవ్ సక్సెస్ అయింది. ఒక్కసారి మధు ఇంటికి వచ్చి వెళ్ళు, మా లవ్ సక్సెస్ అవుతుంది అన్నాడు అన్నయ్య. మొత్తానికి అదే జరిగిందన్నమాట. నీకు రాజా తెలుసా? రాజా అన్నయ్య అడుగుతుంది, నేను చెప్పు. నువ్వు రాజాని ప్రేమించావా? రాజా నిన్ను ప్రేమించాడా? లేదండి, రాజా ఎవరో నాకు తెలీదు. అన్నయ్యే తన లవ్ కోసం హెల్ప్ అడిగితేను. ఏమంటుంది తను, ఏముంటుంది, ఏముంటుందిరా? ఎందుకురా మా అక్క జీవితంతో ఆడుకున్నావు? మా అక్క నీకేమన్యాయం చేసింది చెప్పు, చెప్పరా? ఎందుకు మా అక్కకి ఇంత ద్రోహం చేశావు? ఎందుకంటే నేను ప్రేమించాను మధు. ప్రేమించావా? ప్రేమంటే ఏంటో తెలుసురా నీకు? ప్రేమంటే నమ్మకం, నమ్మక ద్రోహం చేయడం కాదు. ప్రేమంటే ప్రాణం ఇవ్వడం, మోసం చేయడం కాదు. అది కాదు మధు, నేను చెప్పేది ఒక్కసారి మాట్లాడుకో, ఇంకొక మాట కూడా మాట్లాడుకో. మధు, మొత్తం కుటుంబాన్ని నమ్మించావు, నమ్మించి నమ్మించి గొంతుకొచ్చావు. నా ఇద్దరు కూతురు జీవితాలతో ఆడుకున్నావురా? అమ్మా నాన్న దగ్గర పెరిగితే కుటుంబం అంటే ఏంటో తెలిసి వచ్చేదిరా? తండ్రిగా నేను పడే బాధ ఏంటో నీకు అర్థమయ్యేది? నా కూతురు గారు చెప్పే ప్రతి కన్నీటి పొట్టుకి నువ్వే కారణంరా. నువ్వు బాగుపడవురా, బాగుపడవు. థ్యాంక్స్, ఇదిగో బాగా యాక్ట్ చేసావు. వెళ్ళు.
నెక్స్ట్ ఏం చేయాలో అది ఆలోచిద్దాం. ఆ భార్గవి రామ్మా ఏమైందమ్మా? రెండు రోజుల నుంచి రాఘవ్ వాళ్ళ మనుషులు మా ఫ్యామిలీని టార్చర్ పెడుతున్నారు. ఏమయ్యా 2 లీటర్ పెట్రోల్ పోయి? లీటర్ 500. 500? ఇది రాఘవన్న మీకు ఫిక్స్ చేసిన రేట్. ఏంటి టమాటాలు కేజీ 500? ఇది రాఘవన్న మీకు ఫిక్స్ చేసిన రేట్. రోడ్ నెంబర్ 12 కిలోమీటర్ 1000 రూపాయలు అవుతుంది. 1000 రూపాయల? ఇది రాఘవన్న ఫిక్స్ చేసిన రేట్. మా ఇంటికి పవర్ వాటర్ అన్ని కట్ చేశారు. నాన్న కంప్లైంట్ ఇస్తే రాఘవ్ కి భయపడి ఎవరూ రియాక్ట్ కాలేదు. నిన్న రాఘవ్ తన మనుషులతో మా ఇంటికి వచ్చాడు. ఇదిగో నా మీద నువ్వు ఇచ్చిన కంప్లైంట్స్ అన్ని సరిగ్గా ఉన్నాయా లేదో చూసుకో. ఏమైందన్న? ఏయ్ నేను చెప్తా, ఆ రోజు నువ్వు అన్నను అవమానించావు, అందుకే మీ స్థలం కావాలనుకున్నావు. అర్థమైందా? లే ముందు ఇక్కడ నుంచి లేవండి. అమ్మా మధు వెళ్ళండి. మధు అరిస్తే నాకు నచ్చదు. నీ కాల్ సరేగా నీ సంతకం పెడతాను. నువ్వు నాకు నచ్చవరా అన్నా? మీకోసం నా ప్రాణమైనా ఇస్తాను. నాకు తెలుసురా. ఎవట్రా నువ్వు? ఎవట్రా అన్న అడుగుతుంటా వినపడ్డా? వినపడ్డా నిన్నేరా?